ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఊహించని కీలక ఎత్తడుగులు పరిణామాలు కనబడుతున్నాయి. ఓ రకంగా చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు నోరులు జారడం వెలుగులోకి వస్తున్న తరుణంలో అధికార పార్టీ మేము సైతం సిద్ధమంటూ మేమంతా సిద్ధమంటూ ప్రోగ్రామ్ను ప్రజల్లోకి డైరెక్ట్గా జగన్ గారు నేరుగా ప్రజల్లోకి ఇన్వాల్వ్ అవుతున్న సంఘటనలు మనం చూస్తున్నాం. ప్రజలతో ముఖాముఖి చర్చల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం చేయాలి, ఏదైనా ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఇంకా సమస్యల గురించి ఆరా తీస్తూ ఆయన ముందుకు అడుగులు వేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ తాజాగా ఓ సంచలన సర్వే అయితే బయటకు వచ్చింది. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇచ్చాపురం వరకు అన్ని నియోజకవర్గాల్లో మూడ్ ఆఫ్ ద పీపుల్ ఎలా ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు కంఫర్టబుల్గా మరోసారి అధికారంలోకి రాబోతున్నారా జగన్ గారు, లేదంటే కూటమికి ప్రజలు అవకాశం ఇస్తున్నారా అనే దానిపై రేస్ సంస్థ ఇచ్చిన ఆధారాలు లెక్కలు చూస్తే నిజంగా ఒక కీలక పరిణామం అని చెప్పాలి. ఆర్ఏసీ రేస్ సంస్థ పొలిటికల్ కన్సల్టెన్సీ వీళ్ళు ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితులను, ఆయా రాష్ట్రాలపై ఉన్న నియోజకవర్గాల్లో ఎవరెవరు గెలుస్తారనే దానిపై వాళ్ళు ఎప్పటికప్పుడు డాటాని ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం నియోజకవర్గాలుగా ఎక్కడెక్కడ ఎవరెవరు గెలుస్తారు, కూటమికి ఎక్కడెక్కడ ఛాన్సెస్ ఉన్నాయి, అధికార పార్టీ వైపు ఎటువైపు ప్రజలు చూస్తున్నారు అనేది డాటా ఒకసారి చూద్దాం. మొదట రేస్ ఇచ్చిన డాటా ప్రకారం శ్రీకాకుళం నియోజకవర్గం తీసుకుంటే ఇచ్చాపురం నుంచి నర్సనపేట దాకా ముందుగా ఇచ్చాపురం వైసీపీకి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. పలాసకు వైసీపీకి అవకాశాలు ఉన్నట్టుగా రేస్ సంస్థ చెబుతున్నారు. ఇక్కడ టెక్లీ నుంచి టీడీపీ కూటమికే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. పాతపట్నంలో కూడా టీడీపీ కూటమికే గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టుగా రేస్ సంస్థ ఇచ్చిన డాటా ప్రకారం ఇక్కడ కనబడుతుంది. ఇక శ్రీకాకుళంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. ఆమదాల వలసలో టీడీపీ కూటమికి ఛాన్సెస్ ఉన్నాయి. నర్సన్నపేటలో వైసీపీకి, అంటే మొత్తం 7 నియోజకవర్గాల్లో ఇచ్చాపురం నుంచి నర్సన్నపేట దాకా చూస్తే కనుక వైసీపీకి 4 చోట్లలో నెగ్గే ఆస్కారం కనబడుతుంది. మరో 3 చోట్ల మాత్రం టీడీపీ కూటమికి మాత్రం ఇక్కడ ఛాన్సెస్ ఉన్నట్టుగా కనబడుతుంది. ఇక నెక్స్ట్ విజయనగరం నియోజకవర్గానికి వస్తే విజయనగరంలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇచ్చర్ల, రాజ్యం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం. ముందుగా ఇచ్చర్ల వైసీపీకి, రాజ్యం వైసీపీ గెలుస్తుందన్నట్టుగా డాటా ఉంది. బొబ్బిలిలో మాత్రం కూటమి, ఇక మిగతా అన్ని చోట్ల వైసీపీ. చీపురుపల్లిలో కూడా వైసీపీ, గజపతి నగరంలో కూడా వైసీపీ, నెల్లిమర్ల కూడా అధికార పార్టీ వైసీపీ, విజయనగరంలో సైతం వైసీపీ గెలుస్తుందని ఇక్కడ మనకు డాటా అయితే కనబడుతుంది. ఇక విశాఖపట్నం నియోజకవర్గంలో తీసుకుంటే విశాఖపట్నం శృంగవరపు కోట వైసీపీ, భీమిలి టీడీపీ కూటమి, విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ కూటమి, విశాఖపట్నం సౌత్లో వైసీపీ, విశాఖపట్నం నార్త్ వైసీపీ, విశాఖపట్నం వెస్ట్ వైసీపీ, గాజువాకలో అమర్నాథ్, ప్రస్తుతం వైసీపీకి సంబంధించిన మంత్రి అమర్నాథ్ ఓటమి ఉంటుంది అన్నట్టుగా ఈ డాటా ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీజేపీ జనసేన కూటమి ఇక్కడ గాజువాకలో గెలుస్తుందనైతే విశాఖపట్నం సంబంధించిన అసెంబ్లీ స్థానాలు కనబడుతున్నాయి. ఇక్కడ మొత్తం 3 చోట్ల టీడీపీ కూటమికి ఛాన్సెస్ ఉన్నట్టుగా కనబడుతున్నాయి. మిగతా చోట్లలో వైసీపీ గెలుస్తుంది. కనకపల్లి విషయానికి వస్తే మాత్రం చోడవరంలో చాలా కీన్ కాంటెస్ట్ కనబడుతున్నట్టుగా తెలుస్తుంది. మూడుగల వైసీపీ, అనకాపల్లి టీడీపీ కూటమి, పెందుర్తి టీడీపీ కూటమి, యలమంచిలి కీన్ కంటెస్టెంట్, పాయకరావుపేట కీన్ కంటెస్టెంట్, అలాగే నర్సీపట్నం, అంటే అనకాపల్లి నియోజకవర్గంలో దాదాపుగా 4 చాలా టైట్ వార్ కనబడుతుంది. కేవలం మాడుగులలో మాత్రమే వైసీపీకి ఇక ఛాన్సెస్ అయితే క్లియర్గా కనబడుతున్నాయి. మిగతా అనకాపల్లి, పెందుర్తి ఇద్దరు 2 చోట్ల కూడా టీడీపీ కూటమికి అనుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అరకు విషయానికి వస్తే పాలకొండు వైసీపీ, కురుపం వైసీపీ, పార్వతీపురం వైసీపీ, సాలూరు వైసీపీ, అరకు వ్యాలీ వైసీపీ, పాడేరు వైసీపీ, రంపచోడవరం వైసీపీ. అరకు అసెంబ్లీకి సంబంధించి, అరకుకు సంబంధించిన దాదాపుగా 7 నియోజకవర్గాలకు 7 అధికార పార్టీ వైసీపీకే ఫుల్ ఫ్లెజ్డ్గా ఛాన్సెస్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి. ఇక కాకినాడ విషయానికి వస్తే మాత్రం తుని నుంచి జగంపేట వరకు చూస్తే తుని వైసీపీకి ఛాన్సెస్ కనబడుతున్నాయి. పత్తిపాడు కీన్ కంటెస్టెంట్స్ కనబడుతున్నాయి. పిఠాపురంలో కూడా వైసీపీ, కాకినాడ రూరల్లో కూటమి, పెద్దాపురంలో కీన్ కంటెస్టెంట్స్ కనబడుతుంది. కాకినాడ సిటీకి వైసీపీకే ఎక్కువగా కనబడుతుంది. ఇక జగంపేట కీన్ కంటెస్టెంట్స్, కేవలం 3 చోట్ల కీన్ కంటెస్టెంట్ కనబడుతుంది, మరో 3 చోట్ల వైసీపీ. కేవలం 1 చోట కాకినాడ రూరల్లో మాత్రమే కూటమికి సానుకూల వాతావరణం, కాకినాడలో గెలుపు లక్ష్యంగా ఈ ఎన్నికల్లో ఫలితాలు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. రేస్ ఇచ్చిన డాటా ప్రకారం అయితే మనం కాకినాడ పార్లమెంట్లో 3 స్థానాల్లో వైసీపీకి కంఫర్టబుల్ విన్నింగ్ ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే మాత్రం రామచంద్రపురం విషయానికి వస్తే వైసీపీ, మమ్ముడివరం టీడీపీ కూటమి, అమలాపురం టీడీపీ కూటమి, రాజోలు టీడీపీ కూటమి, గన్నవరం కీన్ కంటెస్టెంట్, కొత్తపేట కూటమి, మండాపేట కీన్ కంటెస్టెంట్స్. అమలాపురంలో 2 కీన్ కంటెస్టెంట్స్ కనబడుతున్నాయి. మేజర్గా టీడీపీ కూటమికి ఇక్కడ అమలాపురం బాగా ఛాన్సెస్ కనబడుతున్నాయి.
ముమ్మిడివరం అయితేనేమి, అమలాపురం అయితేనేమి, రాజోలు అయితేనేమి, కొత్తపేట, ఈ నాలుగు చోట్ల ఉన్న టీడీపీ కూటమికి బాగా ఛాన్సెస్ కనబడుతున్నాయి. రామచంద్రపురం కేవలం ఒకటే మాత్రం వైసీపీకి, మరో రెండు మాత్రం కీన్ కంటెస్టెంట్స్గా కనబడుతున్నాయి. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే, రాజమండ్రి విషయానికి వస్తే మాత్రం అనపర్తి వైసీపీ కంఫర్టబుల్ విన్నింగ్ కనబడుతుంది. రాజానగరం కీన్ కంటెస్టెంట్స్, రాజమండ్రి సిటీ కీన్ కంటెస్టెంట్, రాజమండ్రి రూరల్ టీడీపీ కూటమి, కొవ్వూరు వైసీపీ, నిడదవోలు వైసీపీ, గోపాలపురం వైసీపీ, దాదాపుగా నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీకి కంఫర్టబుల్ విన్నింగ్ కనబడుతుంది. అనపర్తి, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం కేవలం రెండు స్థానాల్లో మాత్రమే కీన్ కంటెస్టెంట్స్ కనబడుతుంది. అంటే కూటమి వర్సెస్ అధికార పార్టీకి ఇక్కడ ఇద్దరికి కూడా ఎవరు అనేది చెప్పలేని స్థాయిలో ఇక్కడనైతే చాలా కీన్ కంటెస్టెంట్ కనబడుతుంది. కేవలం ఒక్క దగ్గర మాత్రమే, రాజమండ్రి రూరల్ మాత్రమే టీడీపీ కూటమికి అయితే కంఫర్టబుల్ విన్నింగ్ కనబడుతుంది. నర్సాపురం విషయానికి వస్తే, నర్సాపురంలో ఆచంటి కీన్ కంటెస్టెంట్స్, పాలకొల్లు కీన్ కంటెస్టెంట్స్, నర్సాపురం వైసీపీ, భీమవరం వైసీపీ, ఉండి కీన్ కంటెస్టెంట్ తణుకు వైసీపీ, తాడేపల్లిగూడెం కూటమికి ఇక్కడ కనబడుతుంది. ఇక ఏలూరు విషయానికి వస్తే, ఉంగుటూరు వైసీపీ, దెందులూరు వైసీపీ, ఏలూరు కీన్ కంటెస్టెంట్, పోలవరం వైసీపీ, చింతలపూడి వైసీపీ, నజువీడు వైసీపీ, కైకలూరు వైసీపీగా కనబడుతుంది. దాదాపుగా ఆరు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కంఫర్టబుల్ విన్నింగ్గా రేస్ ఇచ్చిన డేటా ప్రకారం అయితే మనకు కనబడుతుంది. కేవలం ఏలూరులో ఒక్కటే మాత్రం కీన్ కంటెస్టెంట్ ఇక్కడ మనకు కనబడుతుంది. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే మాత్రం, మచిలీపట్నంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కూటమికి అనుకూలంగా కనబడుతుంది. గుడివాడ వైసీపీ, పెడన వైసీపీ, మచిలీపట్నం కీన్ కంటెస్టెంట్ కనబడుతుంది. అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ, జనసేన బీజేపీ కూటమికే కంఫర్టబుల్ విన్నింగ్ కనబడుతుంది. పామరు వైసీపీ, పెనమలూరు టీడీపీ కూటమికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా కనబడుతుంది. ఇక విజయవాడ విషయానికి వస్తే మాత్రం, విజయవాడలో తిరుపూరు వైసీపీ, విజయవాడ వెస్ట్ వైసీపీ, విజయవాడ సెంట్రల్లో మాత్రం చాలా టగ్ ఆఫ్ వార్ కనబడుతుంది. కూటమి వర్సెస్ అధికార పార్టీకి చాలా కీన్ కంటెస్టెన్స్ ఇక్కడ విజయవాడ సెంట్రల్లో కనబడుతుంది. ఇక విజయవాడ ఈస్ట్ విజయానికి వస్తే, వైసీపీ మైలవరం కూటమి, నందిగామ కీన్ కంటెస్టెంట్, జగ్గయ్యపేట టీడీపీ కూటమి. అంటే ఇక్కడ కేవలం విజయవాడ సెంట్రల్ మరియు నందిగామ మాత్రమే చాలా టగ్ ఆఫర్ కనబడుతుంది. మైలవరం, జగ్గయ్యపేట రెండు చోట్ల మాత్రం టీడీపీ కూటమికి అనుకూలంగా కనబడుతుంది. మరో మూడు చోట్ల తిరుపుర, విజయవాడ వెస్ట్, ఈస్ట్ రెండిట్లో వైసీపీ కూటమికి మాత్రం కంఫర్టబుల్ విన్నింగ్ కనబడుతున్నది. గుంటూరు విషయానికి వస్తే, గుంటూరు అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే, తాటికొండ టీడీపీ కూటమికి అనుకూలంగా కనబడుతుంది. మంగళగిరి టీడీపీ కూటమి, పొన్నూరు టీడీపీ, జనసేన బీజేపీ ముగ్గురు కూటమికే కనబడుతుంది. తెనాలిలో చాలా టగ్ ఆఫర్ కనబడుతుంది, కీన్ కంటెస్టెంట్. ప్రతిపాడు కీన్ కంటెస్టెంట్ కనబడుతుంది. గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ ఈ రెండిట్లలో మాత్రం వైఎస్ఆర్సీపీ అధికారికంగా కంఫర్టబుల్ విన్నింగ్ అయితే కనబడుతుంది గుంటూరు విషయానికి వస్తే మాత్రం. ఇక నెక్స్ట్ నర్సరావుపేట విషయానికి వస్తే, నర్సరావుపేటలో పెద్దకూరుపాడు వైసీపీ, చిలకలూరుపేట టీడీపీ కూటమి, నర్సరావుపేట కీన్ కంటెస్టెంట్ కనబడుతుంది. సత్తెనపల్లి టీడీపీ కూటమి, వినుకొండ కీన్ కంటెస్టెంట్, గురుజాల వైసీపీ, మాచర్ల వైసీపీగా కనబడుతుంది. దాదాపు మూడు చోట్ల వైసీపీకి క్లీన్ కంటెస్టెంట్ కనబడుతుంది. క్లియర్గా కంఫర్టబుల్ విన్నింగ్ అయితే మైదక్కూరు, గురుజాల, మాచర్ల. కేవలం కూటమికి చిలకలూరుపేట, సత్తెనపల్లి రెండు చోట్ల మాత్రం టీడీపీ కూటమికి అనుకూల పరిస్థితులు కనబడుతున్నాయి. మరో రెండు చోట్ల కీన్ కంటెస్టెంట్స్ అయితే కనబడుతున్నాయి. ఇక బాపట్ల విషయానికి వస్తే మాత్రం, బాపట్లలో వేమూరు వైసీపీ, రేపల్లె టీడీపీ కూటమి, బాపట్ల వైసీపీ, పర్చూరు టీడీపీ కూటమి, అద్దంకి టీడీపీ, చీరాల వైసీపీ, సంతనూతలపాడుగు వైసీపీ. ఒంగోలు విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన లేటెస్ట్ రేస్ పొలిటికల్ కన్సల్టెన్సీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, ఒంగోలుకు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే మాత్రం, ఏ టు జెడ్ అసెంబ్లీ ఒంగోలు పూర్తి స్థాయిలో అధికార పార్టీ క్లీన్ స్వీప్ చేసేస్తుంది. దాదాపు అన్నిటి చోట్ల అధికార పార్టీకి ఇక్కడ మెజార్టీ కనబడుతుంది. ఎర్రగొండపాలెం వైసీపీ, దర్శి వైసీపీ, ఒంగోలు వైసీపీ, కొండేపి వైసీపీ, మార్కాపురం వైసీపీ, గిద్దులూరు వైసీపీ, కనగిరి వైసీపీ, పూర్తిగా ఒంగోలు కంప్లీట్గా అన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ కంఫర్టబుల్ విన్నింగ్ కనబడుతుంది. నెల్లూరు విషయానికి వస్తే మాత్రం, నెల్లూరులో కందుకూరులో కీన్ కంటెస్టెంట్స్, కావలి వైసీపీ, ఆత్మకూరు కీన్ కంటెస్టెంట్, కొవ్వూరు వైసీపీ, నెల్లూరు సిటీ కూటమికి అనుకూలంగా కనబడుతుంది. నెల్లూరు రూరల్ కీన్ కంటెస్టెంట్, ఉదయగిరి వైసీపీ. అంటే ఇక్కడ కేవలం నెల్లూరుకు సంబంధించిన నియోజకవర్గాల్లో నెల్లూరు సిటీ ఒక్కటి కూటమి చేయి జక్కించుకునే ఆస్కారం కనబడుతుంది. మిగతా అన్ని చోట్ల కూడా దాదాపుగా వైసీపీ ఉంది. కాకపోతే ఆత్మకూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కందుకూరు, ఆత్మకూరు ఈ మూడు చోట్ల మాత్రమే చాలా టగ్ ఆఫర్ కనబడుతుంది నెల్లూరుకు నియోజకవర్గానికి పరిస్థితి ఇది. ఇక తిరుపతి విషయానికి వస్తే, తిరుపతి విషయం సర్వేపల్లి నుంచి మొదలు పెడితే సత్యవేడు దాకా దాదాపు తిరుపతి అన్ని నియోజకవర్గాలు అధికార పార్టీ వైసీపీకి ఎక్కువగా ఛాన్సెస్ కనబడుతున్నాయి. సర్వేపల్లి వైసీపీ, గూడూరు వైసీపీ, నెల్లూరుపేట వైసీపీ, వెంకటగిరి వైసీపీ, తిరుపతి వైసీపీ, శ్రీకాళహస్తి వైసీపీ, సత్యవేడు కూడా వైసీపీ, ఏ టు జెడ్గా తిరుపతి మొత్తం కూడా అధికార పార్టీకి కంఫర్టబుల్గా కనబడుతుంది. చిత్తూరు విషయానికి వస్తే, చిత్తూరు చంద్రబాబు కంచుకోటలు ఉన్న పేరిది. చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం కూడా చిత్తూరు నియోజకవర్గంలోనే కాబట్టి అందరి చూపు చిత్తూరు వైపు ఉంది. ముందుగా చంద్రబాబు గారు పుట్టింది చంద్రగిరి కాబట్టి చంద్రగిరి కంచుకోటను బద్దలు కొడుతున్న జగన్ ఈసారి ఖచ్చితంగా చంద్రగిరిలో అధికార పార్టీకి వైసీపీకే పెద్దగా ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇక్కడ నగరిలో తెలుగుదేశం కూటమికి ప్లస్గా కనబడుతుంది. అంటే నగరి అంటే దాదాపుగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న మంత్రి రోజా నియోజకవర్గం ఇది. ఈసారి రోజాకు చేదు అనుభవమే అన్నట్టుగా కనబడుతుంది. నగరిలో టీడీపీ కూటమికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, రోజాకైతే ఛాన్స్ అయితే లేదు అనేది ఇప్పుడు రేస్ ఇచ్చిన డేటాలోనైతే నగరికి టీడీపీ కూటమికే ఛాన్సెస్గా కనబడుతున్నాయి. గంగాధర్ నెల్లూరు వైసీపీ, చిత్తూరు వైసీపీ, పూతలపట్టు వైసీపీ, పలమనేరు వైసీపీ, కుప్పం కీన్ కంటెస్టెంట్ కనబడుతుంది. ఇక్కడ కుప్పం అనేది జగన్ గారి బిగ్ టార్గెట్గా చెప్పుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు గారు దాదాపుగా 40 ఏళ్ళ చరిత్ర కలిగిన చంద్రబాబు కుప్పం నుంచే గెలుస్తూ వస్తున్నారు, ఎక్కడ ఓడిపోలేదు చంద్రబాబు. ఈసారి 2024లో ఖచ్చితంగా కుప్పంలో చంద్రబాబును ఇంటికి పంపించాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. కాబట్టి కుప్పం అయితే ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ కనబడుతుంది. అధికార పార్టీ వర్సెస్ కూటమి, ఎవరు గెలుస్తారు అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. ఇక నెక్స్ట్ రాజంపేట నియోజకవర్గ విషయానికోసం, రాజంపేట వైసీపీ, రైల్వే కోడూరు వైసీపీ, రాయచోటి వైసీపీ, తాంబాలపల్లి వైసీపీ, పీలేరు చాలా కీన్ కంటెస్టెంట్ కనబడుతుంది, పీలేరు ఒక్కటి, మదనపల్లి వైసీపీ, పుంగనూరు వైసీపీ. ఇక కడప విషయానికి వస్తే బద్వల్ వైసీపీ, కడప వైసీపీ, పులివెందుల వైసీపీ, కమలాపురం వైసీపీ, జమ్మలమడుగు వైసీపీ, ప్రొద్దుటూరు కూటమి, మైదాకూరు కీన్ కంటెస్టెంట్. దాదాపు కడప అంటే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోట నియోజకవర్గం అని చెప్పొచ్చు. దాదాపుగా అన్నింటిలో కూడా వైసీపీకి పెద్దగానే ఛాన్సెస్ ఉన్నాయి. కేవలం ప్రొద్దుటూరులో మాత్రమే టీడీపీకి సంబంధించిన కూటమి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇక మైదాకూరు చాలా కీన్ కంటెస్టెంట్స్ కూడా కనబడుతున్నాయి. కర్నూలు విషయానికి వస్తే కర్నూలులో చాలా టగ్ ఆఫర్ కనబడుతుంది. కేవలం కర్నూలు తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసే దానికి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ముందుగా కర్నూలు నియోజకవర్గంలో కర్నూలు తీసుకుంటే చాలా కీన్ కంటెస్టెంట్ పత్తికొండ వైసీపీ, కొడమూరు వైసీపీ. నంద్యాల విషయానికి వస్తే నంద్యాల నియోజకవర్గ పరిధిలో ఏ పార్టీ ఎవరెవరు గెలుస్తారనేది ఒక్కసారి చూస్తే ఆలగడ్డ అధికార పార్టీ వైసీపీ జెండా మోగుతుంది. శ్రీశైలంలో వైసీపీ, నందికొట్కూరు వైసీపీ, పాణ్యం వైసీపీ, నంద్యాల వైసీపీ, జనగణపల్లె కీన్ కంటెస్టెంట్ కనబడుతుంది, డోన్ వైసీపీ. ఆల్మోస్ట్ నంద్యాలలో కూడా అన్ని నియోజకవర్గాలు అధికార పార్టీకి కంఫర్టబుల్గా కనబడుతుంది. కేవలం జనగణపల్లె తప్ప అన్నిట్లలో కూడా అధికార పార్టీ క్లీన్ స్వీప్ చేసే అడుగులు పడుతున్నాయి. హిందూపురం విషయానికి వస్తే రాత్తాడు వైసీపీ, మడకశిరి వైసీపీ, హిందూపురం కీన్ కంటెస్టెంట్. హిందూపురంలో మెయిన్గా బాలకృష్ణ గారు పోటీ చేస్తున్న నియోజకవర్గం ఇది. హిందూపురంలో చాలా టగ్ ఆఫ్ వార్ కనబడుతుంది. ఇక్కడ బాలకృష్ణ గారిని ఎలాగైనా సరే ఓడించాలన్న ప్రయత్నం వైసీపీ ముందుకు అడుగులు పడుతున్న నేపథ్యంలో హిందూపురంలో చాలా కీన్ కంటెస్టెంట్ కనబడుతుంది. పెనుకొండు వైసీపీ, పుట్టపర్తి వైసీపీ, ధర్మవరం వైసీపీ, కదిరి వైసీపీ. ఆల్మోస్ట్ హిందూపురంలో కూడా మొత్తం హిందూపురం ఒక్కటి టగ్ ఆఫర్ ఉంది, మిగతా అన్ని కూడా అధికార పార్టీకే ప్లేస్లో ఉన్నాయి. అనంతపురం నియోజకవర్గానికి వస్తే మాత్రం అనంతపురం రాయదుర్గం కీన్ కంటెస్టెంట్స్, ఉరవకొండ కీన్ కంటెస్టెంట్, గుంతకల్లు వైసీపీ, తాడిపత్రి వైసీపీ, సింగనమల కీన్ కంటెస్టెంట్, అనంతపురం అంతాపురం అర్బన్ వైసీపీ, కళ్యాణదుర్గం వైసీపీ. ఇక ఇదండి మొత్తం ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల డాటా విషయానికి వస్తే మాత్రం ఇక్కడ 175 నియోజకవర్గాల్లో అధికార పార్టీకి కంఫర్టబుల్గా విన్నింగ్ కనబడుతుంది. 109 వైసీపీకి, అంటే దాదాపుగా 48.3% ఓటు షేరింగ్తో జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు 109 ఓట్లు అయితే ఇక్కడ కనబడుతుంది. కూటమి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఈ ముగ్గురు కలిసి కూటమి కట్టినప్పటికీ 175 స్థానాల్లో పోటీలో నిలబడ్డప్పటికీ కేవలం 32 నియోజకవర్గాల్లో మాత్రం గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి కూటమికి. ఇక మిగిలిన 34 ఇటు అధికార వైసీపీకి పడతాయా లేదంటే కూటమికి పడతాయా? లేదు, కూటమికే ఈ 34 కీన్ కంటెస్టెంట్స్ టగ్ ఆఫ్ వార్ ఉన్నాయి కూడా. 34 ఇక్కడ పడ్డప్పటికీ కూడా కేవలం 66 మాత్రమే అవుతుంది సంఖ్య కూటమిది. ఒకవేళ మొత్తం కీన్ కంటెస్టెంట్స్ అన్నీ కూడా కూటమికి వేసుకున్నా కూడా గెలవలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉన్నాయి. ఇక్కడ కంఫర్టబుల్గా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి రావడానికి 109 సీట్లు అయితే సిద్ధంగా ఉన్నాయి. మనం గతంలో చూసిన సర్వేలో కూడా ఈ మాదిరిగా 110 నుంచి 120 దాకా సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ రేస్ చాలా క్లియర్ కట్ డాటా ఇచ్చింది. చాలా ఎక్కువ లక్షల మందితో జరిపిన శాంపుల్స్ ఆధారంగా తీసిన డాటానే రేస్ సంస్థ తెచ్చింది. ఈ రేస్ సంస్థ ఇచ్చిన డాటా ప్రకారం చూస్తే మాత్రం దాదాపుగా 109 స్థానాలతో అధికార పార్టీ కంఫర్టబుల్ విన్నింగ్ కనబడుతుంది. కేవలం 32 కూటమికి, మరో 34 టగ్ ఆఫర్ ఇటు అటు అనుకోకుండా ఉన్నది. ఇక పార్లమెంటు విషయానికి వద్దాం. పార్లమెంట్లో 25 పార్లమెంట్లే లక్ష్యంగా పెట్టుకున్న అధికార పార్టీ వైసీపీ ముందుకెళ్తుంది. ఇక్కడ పార్లమెంట్లో ముందుగా శ్రీకాకుళం చాలా టగ్ ఆఫర్ ఉంది. విజయనగరం వైసీపీ, విశాఖపట్నం కీన్ కంటెస్టెంట్స్, అనకాపల్లి కీన్ కంటెస్టెంట్, అరకు వైసీపీ, కాకినాడ వైసీపీ, అమలాపురం టీడీపీ కూటమి, రాజమండ్రి వైసీపీ, నర్సాపురం వైసీపీ, ఏలూరు వైసీపీ, మచిలీపట్నం వైసీపీ, విజయవాడ వైసీపీ, గుంటూరు కూటమి, నర్సరావుపేట వైసీపీ, బాపట్ల వైసీపీ, ఒంగోలు వైసీపీ, నెల్లూరు వైసీపీ, తిరుపతి వైసీపీ, చిత్తూరు వైసీపీ, రాజంపేట వైసీపీ, కడప వైసీపీ, కర్నూలు వైసీపీ, నంద్యాల వైసీపీ, హిందూపురం వైసీపీ, అనంతపురం. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ 25కి 25 లక్ష్యంగా వెళ్తున్నారు. కానీ ఇక్కడ కేవలం అధికార పార్టీకి పార్లమెంటు స్థానాల్లో 20 సాధించి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేస్తున్నారు పార్లమెంట్లో. కేవలం కూటమికి 2 పార్లమెంటు స్థానాలే వస్తున్నాయి, మరో 3 చాలా కీన్ కంటెస్టెంట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ 2 కూటమి గెలిచేవి ఏవేయా అంటే గుంటూరు, అమలాపురం తప్ప ఈ 2 ఆఫర్ ఉంది. గుంటూరు, అమలాపురం 2 కంఫర్టబుల్
గా పార్లమెంట్ స్థానాలు చేజక్కించుకునే ఆస్కారం కనబడుతుంది. ఇక కీన్ కంటెస్టెంట్స్ ఉన్న నియోజకవర్గాలు ఏవయ్యా అంటే విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం ఈ మూడిట్లలో మాత్రం ఇంకా తేల్చుకోలేకుండా ఉంది. చాలా టగ్ ఆఫర్ ఉంది. వీళ్ళు ఈ మూడు నియోజకవర్గాలు వెళ్ళి పార్లమెంట్లో మరి వైసీపీలో గడితే అక్కడ 23 అవుతాయి. ఒకవేళ లేదంటే కూటమిలోకి పడ్డ 25 అవుతాయి. ఎటు చూసినా ఇటు అసెంబ్లీ నియోజకవర్గాలను చూసినా, ఇటు పార్లమెంట్లో చూసినా, ఈ రెండు రకాలుగా డేటా చూసినా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి 20 నుంచి 23 పార్లమెంట్ స్థానాల్లో ఉంది గెలుపు. 175కు అసెంబ్లీలో దాదాపు 109 నుంచి 123 దాకా అసెంబ్లీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వెళ్ళే ఛాన్స్ అయితే క్లియర్ కట్గా కనబడుతుంది రేస్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా చూస్తే మాత్రం. ఓటు శాతం చూస్తే అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం వైసీపీకే 48.3% ఓట్లతో మళ్ళీ అధికారంలోకి వస్తుందని. ఇక కూటమికి జనసేన, టీడీపీ, బీజేపీ అందరు కలిస్తే వచ్చిన ఓట్ షేరింగ్ 44.8% వాళ్ళకు కనబడుతుంది. అదర్స్ 2% కనబడుతుంది. ఇక కాన్సే అంటే మేము ఎవరికి ఓట్ వేయాలో కూడా చెప్పలేము అన్న స్థాయి ఎంతవరకు అంటే దాదాపు 4% రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టుగా కూడా రేస్ ఇచ్చిన సంస్థ ఆధారంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జగన్కి అయితే కంఫర్టబుల్ విన్నింగ్ కనబడుతుంది. మరికొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా డాటాకు దగ్గరగా లేదంటే డాటాను మించిన సీట్లతో అధికారంలోకి వచ్చేదైతే జగనే అనేది మాత్రం రేస్ సంస్థ కూడా డైరెక్ట్గా చెబుతున్నమాట. ఈ వీడియో నస్తే లైక్ కొట్టి షేర్ చేయండి.